ఎంతో మంది త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర సాధన అన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నిస్సహాయ స్థితి నుంచే ఉద్యమం పుట్టుకు వచ్చిందన్నారు కేసీఆర్. ప్రొఫెసర్ జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఆ జన్మ తెలంగాణవాదిగా జయశంకర్ ను కీర్తించారు. ఇటు బీఆర్ఎస్ ను ఖతం చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని, అయితే మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు కేసీఆర్. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ది చెందారని ఆకాంక్షించారు కేసీఆర్. ఒక 14-15 ఏళ్లు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు, ప్రస్థానంలో కావచ్చు, చర్చలలో కావచ్చు, ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను. అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో. ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే, హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు, అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేటివి మన దగ్గర, మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, మర్కజీ స్కూల్ అనే ఒకటి ఉండే వరంగల్ టౌన్లో. ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు వగైరా వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవారు. దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది, కులిపోయింది, మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది, మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ, మీరు సంస్కరించబడాలి, మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే వీళ్ళు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేసింది. విసిరేస్తే మొట్టమొదటి లాడ్ చార్జ్ అక్కడ జరిగింది వరంగల్, ఆ విద్యార్థుల మీద.